हाई फ्रेंड्स वेलकम टू ऑल ए टू जेड मैं सूपर रेसीपी पिल मेदड़ी चुरक पड़चे पिल ज्ञापक शक्ति पे सूपर रेमेडी फ्रेंड्स असल मिसक एक् स्की एंड वर की चूँ चला चला यूज फ्रेंड्स पिल की का चला चला यूजी एला हेल्थ इश्यूस उन्ना तल ना चिटको తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీని రెగ్యులర్ గా తీసుకోవాలి ఈ సూపర్ రెమెడీ ఏంటో దీని మీద పొట్టు ఎలా రిమూవ్ చేసుకోవాలో ముందు ముందు వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ విధంగా వాటర్ లో వేసుకున్నాక మనకి ఎటువైపు అయితే మీదికి తెలుతుందో అటువైపు కొద్దిగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ తో చక్కగా తుడుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా తుడుచుకోవాలి ఇప్పుడు ఈ కోకోనట్ ని डब्बा शेप लो कट चेसुकोवाली फ्रेंड्स चूडंडी फ्रेंड्स ई विधंगा डब्बा शेप लो कट चेसुकोवाली फ्रेंड्स नेनु वाटर लेनी कोकोनट तीसुकुन्नानंडी इप्पुडु इंदुलो मनं ओक कार्टन क्लॉथ तो नीट गा तुडुचुकोवाली इदन्ना तड़ी उन्ना कानी पोतुंदी इला तुडुचुकोनी कोद्दिगा फ्यान गाड़पुकु आरबेट्टाली लोपट ई विधंगा चक्कगा आर्याक इंदुलो इंदुलो 50 ग्राम वर की गसगसाला तीसुकोवाली इला नेम्मदिगा स्पून तो वेसुकोवाली फ्रेंड्स फ्रेंड्स इंदुलोने 50 ग्राम वर की बादाम वेसुकोवाली फ्रेंड्स गसगसाला अंड बादाम मेदड़ पनी तीरुनि पेंचुतुंदंडि इंदुलो गसगसाला बादाम वेसुकोनि మనం కట్ చేసుకున్న కోకోనట్ తోనే ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కోకోనట్ వెయిట్ వచ్చేసి 250 గ్రామ్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ స్టవ్ పై ఈ విధంగా వెడల్పు పట్టి గిన్నె తీసుకొని 1 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలి ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పాలు చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న కోకోనట్ వేసుకోవాలి ఈ కోకోనట్ ని 30 टू 40 मिनट्स वर की मीडियम फ्लेम लो उड़किंचुकोवाली चूडंडी फ्रेंड्स पालु कलर कूडा चेंज अय्यायंडी चूडंडी चिक्कबड्डायि कूडा ई विधंगा चेसुकोवडं वल्ल चाला चाला बेनिफिट्स उन्नायि फ्रेंड्स इलांटि रेमेडीस मा अम्मा वाल्लकि अम्मम्म वाल्लु चेवारंट फ्रेंड्स इलांटि रेमेडी इव्वडं वल्ल वाल्ल मेदडु पनि तीरु चुरुकुगा पनि चेसि ज्ञापक शक्ति पेरिगेदंट ఇప్పుడు నేను కూడా ఈ రెమెడీ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి యూస్ చేసాకే దీని రిజల్ట్ మీకు తెలుస్తుంది చూడండి పాలు మొత్తం ఈ విధంగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇలా ఉడికించుకున్న కోకోనట్ ని కాటన్ క్లాత్ తో చక్కగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీటిగా తుడుచుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చిక్కబడ్డ పాలని పాయసమైన చేసుకోవచ్చు లేదంటే ఈ ఇలాగే కోవా కూడా చేసుకోవచ్చుండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ఇంగ్రీడియన్స్ ని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఉన్న ఇంగ్రీడియన్స్ ఒక ప్లేట్ లోకి తీసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని కొన్ని కొన్ని చిన్న చిన్న కట్ చేసుకున్న కోకోనట్ పీసెస్ వేసుకోవాలి ఇందులోనే బాదం గసగసాలు వేసుకోవాలి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి ఈ సోంపుని కొద్దిగా హీట్ చేసుకొని కాని లేదంటే ఎండకు ఆరబెట్టుకొని కాని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే ఒక 4 ఇలాచీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి వీటిని మెత్త బ్లెండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్త బ్లెండ్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బ్లెండ్ చేసిన కోకోనట్ పౌడర్ ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో 100 గ్రామ్స్ వరకు మిశ్రీ పౌడర్ వేసుకోవాలి మిశ్రీని బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిశ్రీ పౌడర్ వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర మిశ్రీ పౌడర్ లేకుంటే షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా కలిసిలా కలుపుకొని ఒక కంటైనర్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే
वन टू टू मंथ्स वर की फ्रेश गा उंटुंदी चूडंडी फ्रेंड्स इप्पुडु नेनु इला ओक डब्बालोकी स्टोर चेसुकुंटुन्नानु ఈ రెసిపీ పాతదైనా కానీ రిజల్ట్ కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ 100% రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రెడీ చేసుకున్న కోకోనట్ పౌడర్ని మార్నింగ్ టైంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ ఇది తీసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు మిల్క్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో వీలు కాకుంటే నైట్ పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా కోకోనట్ పౌడర్ ఇచ్చి తర్వాత మిల్క్ ఇవ్వాలి పిల్లలకైతే 1 టేబుల్ స్పూన్ పెద్దలకైతే 2 టేబుల్ స్పూన్ 100% రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు షార్ప్ గా తయారైతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ వచ్చాకే కామెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బై కొబ్బరిని పగలగొట్టకుండా ఎలా కొబ్బరి తీసుకోవడమో చూద్దాం దాని కోసం ముందుగా ఈ జుట్టు ఉంటుంది కదండి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి పొట్టు అనేది ఉండకూడదు ఫ్రెండ్స్ ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో తీసుకొని ఇలా కాల్చుకోవాలి మీద పగుళ్ళు వచ్చే వరకు తిప్పుతూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పగుళ్ళు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లనిద్దాం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారాక ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకోవాలి